కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన భగత్ సింగ్, సుఖదేవ్ మరియు రాజ్గురు అమరవీరులను స్మరించుకుంటూ షహీద్ దివస్ ను జరపాలని బీజేవైఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు కామారెడ్డి పట్టణం బీజేవైఎం ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు కొత్త బస్టాండ్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం దేవునిపల్లిలో గల భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర నాయకులు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, నూనూగు మీసాల వయస్సులో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు భరతమాత దాస శృంఖలాల విముక్తి చేయడానికి తుపాకీ గుండ్లను పూల చెండ్లుగా ఉరికొయ్యలనే ఉయ్యాలలుగా చేసుకుని మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించారని, వారి త్యాగాలను మరవకూడదని, వీరపుత్రుల విజయగాథలు ఎల్లప్పుడూ ఈ దేశపు యువతలో ఆదర్శాన్ని నింపుతూనే ఉండాలని అన్నారు.